హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్షి క్రియేటివ్ కార్నర్. నేను ఈరోజు మీకు చూపించే వీడియో ఏంటి అంటే వ్యాలంటైన్స్ డే థీమ్లోని సెకండ్ పార్ట్ అన్నమాట. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను, ఈ వీక్ అంతా నేను వ్యాలంటైన్స్ డే థీమ్ తీసుకున్నాను. సో ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్ అనేది చేశాను, ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్లో ఏంటి అంటే డిఐవై గ్రీటింగ్ కార్డ్స్ ఫర్ వ్యాలంటైన్స్ డే. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ అయినా ఫోటో ఫ్రేమ్స్ అయినా మనం ఎలా డిఐవై చేసి గిఫ్ట్గా ఇవ్వచ్చో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను తీసుకున్న ఫస్ట్ డిఐవై ఏంటి అంటే ఇలాంటి ఒక సింపుల్ నార్మల్ ఫోటో ఫ్రేమ్ అన్నమాట. ఇది యాక్చువల్గా అయితే బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో నేనేం చేశాను అంటే ఇది కొంచెం క్రియేటివ్గా ఉండటానికి నేను ఇలా, ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా రైస్తో నేను దీన్ని ఫెవికాల్ పెట్టి రైస్తో అంతా స్టిచ్ చేశాను. సో ఇప్పుడు మనం, నేను ఈ రైస్ కలర్ ఆల్రెడీ ఇది డ్రై అయిపోయింది, సో నేను ఈ రైస్ కలర్కి అనేది ఈ కలర్ అనేది పింక్ కలర్ అనేది నేను వేస్తాను. ఇంకా ఈ లోపల మనం అటాచ్ చేసుకోవడానికి ఇది ఒక జస్ట్ నార్మల్ థిక్ షీట్ అన్నమాట, వైట్ షీట్. దానికి నేను ఇలాంటి ఎల్లో కలర్ అనేది మళ్ళీ స్టిచ్ చేశాను, సో బాగుంటుంది కాబట్టి. ఇవన్నీ జస్ట్ నార్మల్ షీట్స్ అంతే, థిక్ షీట్స్. సో ఇక్కడ నేను హ్యాపీ, ఈ డిఐవై గ్రీటింగ్ కార్డ్స్లో నేను ఫస్ట్ చేసేది ఏంటి అంటే జస్ట్ ఒక సింపుల్ మెసేజ్ అన్నమాట, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని రాసి నేను ఇది స్టిచ్ చేస్తాను. సో ఫస్ట్ దీనికైతే మనం పెయింట్ చేసుకుందాం. సో ఇది ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. నేను ఇక్కడ ఈ కలర్ ఈ బార్డర్ అనేది నీ రైస్కి అనేది అన్నింటికి పింక్ కలర్ అప్లై చేశాను. సో ఇది మనకి హైలైట్ కాబట్టి మన లోపల కార్డ్ లోపల అనేది జస్ట్ మన నార్మల్గా సింపుల్ లుక్ ఉండేటట్లయితే మనకి ఈ బార్డర్ అనేది మనకి హైలైట్ అవుతుంది. సో నేను నార్మల్ బ్లాక్ అండ్ పింక్ స్కెచెస్ యూజ్ చేసి జస్ట్ ఒక సింపుల్గా ఇలా మెసేజ్ రాశాను అంతే. ఇది ఫస్ట్ డిఐవై. సో ఇప్పుడు మనం సెకండ్ డిఐవై చూద్దాము. ఇది నేను దీనికోసం ఏంటి అంటే నేను డైరెక్ట్గా ఇలాంటి ఒక ఫోటో ఫ్రేమ్ అనేది పర్చేస్ చేశాను. అందులో ఇది కూడా ఒక వైట్ చార్ట్ అన్నమాట, దీనికి నేను గోల్డ్ పెయింటింగ్ వేశాను. చూసారా, ఇది బ్లాక్ సైడ్ అంతా వైట్గా ఉంది. సో మనం వన్ సైడ్ ఇలా పెయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ గోల్డ్, ఎల్లో, ఈ లైట్ కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మనం ఫస్ట్ డిఐవైలో జస్ట్ మనం ఫ్రేమ్ని మనం డెకర్ చేసుకున్నాం. ఇక్కడైతే మనం ఆల్రెడీ ఉన్న ఫ్రేమ్నే తీసుకొని దాని లోపల మనం ఈ ప్లెయిన్ కార్డ్ని మనం మేక్ ఓవర్ చేసుకుందాం. అది అంటే మీరు ఇందులో ఏంటి అంటే ఆ ఫస్ట్ డిఐవైలో జస్ట్ మీరు ఒక విష్ లాగా చేసాం. ఇందులో అయితే నేను ఏదైనా ఒక లవ్ కొటేషన్ అలాంటిది ఏమైనా తీసుకొని మనం దీన్ని మేక్ ఓవర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇది ఫైనల్గా మనకి లుక్ అనేది ఇలా వచ్చింది. మనకి ఇక్కడ టైడ్ రిబ్బన్ అనేది నేను టైట్ చేశాను. ఈ టైట్ ఓపెన్ చేయగానే మనకి లోపల మెసేజ్ అనేది ఉంటుంది. సో ఇది ఫైనల్ లుక్. సో ఇది డిఐవై గ్రీటింగ్ కార్డ్స్ ఐడియాస్ ఫర్ వ్యాలంటైన్స్ డే. మీకు ఈ 3 డిఐవైస్లో ఏదైతే బాగా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.